వికారాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక తరలింపును అరికట్టేందుకు రెవెన్యూ పోలీస్ మరియు మైనింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏడు చెక్పోస్టులను మరియు రెండు ప్లేయింగ్ స్క్వేర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలో స్టాండ్ కమిటీ నిర్ణయం మేరకు ఎక్కువగా ఇసుక అక్రమ రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించి అట్టి ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ పోలీస్ మరియు మైనింగ్ శాఖల అధికారులతో జిల్లాలోని పెద్దముల్ తాండూర్ మరియు బషీరాబాద్ మండలం లోని ఏడు ముఖ్యమైన ప్రాంతాలలో చెక్పోస్ట్లను రెండు ప్లేయింగ్ స్పేడ్లను ఏర్పాటు చేసి ఇసుక ఆక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు పెద్దముల్ మండలంలోని కొండాపూర్ రేగొండిలో తాండూర్ మండలాల్లోని పాత తాండూర్ కాంజాపూర్ వీరసత్తిపల్లిలో అలాగే బషీరాబాద్ మండలంలోని నావంగి గంగ్వార్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు అలాగే ముగ్గురు సభ్యుల చొప్పున రెండు ప్లేయింగ్ స్వేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోస్టుల వద్ద కేటాయించిన సిబ్బంది ద్వారా అక్రమ ఇసుక రవాణా జరగకుండా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను చేపట్టడం జరుగుతుందని అన్నారు ఇసుక రవాణాకు అనుమతి లేని వాహనములు పరిమితికి మించి అక్రమంగా ఇసుక తరలించే వాహనములు చట్టవిరుద్ధంగా ఆక్రమ రవాణా చేసే వాహనాలపై చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ నిఖిల ఆ ప్రకటనలో పేర్కొన్నారు చేయండి చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి